दिया गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभा देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे। ओम नमो भगवते व्यासदेवाय नमः। नमो भगवते वासुदेवाय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। हरे कृष्ण अंडी। మనం ఈరోజు మనము మూడవ స్కందంలో 16వ అధ్యాయాన్ని చర్చిస్తున్నాం ఈరోజు. హరే కృష్ణ మాతాజీ, సరిగ్గా వినపడుతుందా? మాతాజీ వినిపిస్తుంది. ఈరోజు మనము 16వ అధ్యాయంలో వైకుంఠ ద్వారపాలకులకు జయ విజయాలు మునులచే శపింపబడుట అనే అధ్యాయాన్ని ఈరోజు మనం చర్చిస్తున్నామండి. అవును. అందులో మొదటి శ్లోకము బ్రహ్మ ఉవాచ. బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నారో విన్నాము. ఇతి తద్గృణతాం తేషాం బ్రహ్మోవాచ ఇతి తద్గృణతాం శేషాం మునీనాం యోగధర్మిణాం మునీనాం యోగధర్మిణాం ప్రతినంద్యా జగాదేదం ప్రతినంద్యా జగాదేదం వికుంఠ నిలయో విభు. కుంఠనిలయో విభు. బ్రహ్మదేవుడు పలికెను ఆ విధముగా మునులు పలికిన చక్కని వచనములకు అభినందించిన పిదప వైకుంఠ నిలయుడగు నారాయణుడు ఇట్లు పలికెను. మునులు పలికిన మాటలు విని వైకుంఠ భగవంతుడైన నారాయణుడు ఈ విధంగా చెప్తున్నారంట. ఏ విధంగా చెప్తున్నారో ఇప్పుడు మనకి సెకండ్ శ్లోకంలో వచ్చిందండి. బ్రహ్మదేవుడు చెప్తున్నారు, మునులు పలికిన మాటలు విని నారాయణుడు ఈ విధంగా చెప్పారు అని. ఏం చెప్తున్నారో మనకి నెక్స్ట్ శ్లోకంలో భగవాను వాచ. భగవానుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఏతాతో పార్షదో మహ్యం. శ్రీ భగవానువాచ ఏతౌతౌ పార్షదో మహ్యం జయో విజయాయేవ చ జయో విజయయేవ చ కదర్థీకృత్య మాం యద్వో కదర్థీకృత్య మాం యద్వో బహ్వక్రాతామతిక్రమం. అహ్వక్రాతామతిక్రమం దేవదేవుడు పలికెను, నన్ను మరిచిన కారణమున ఈ జయా విజయ నామక మత్పాదర్శులు నీ ఎడ గొప్ప అపరాధము నొనర్చిరి. దేవదేవుడు ఈ విధంగా చెప్తున్నారండి, నన్ను మరిచిన కారణంగా ఈ జయా విజయలు మత్పాదర్శులు అంటే నిత్య పార్షదులు అనే ప్రాంతం. ఇక్కడ మత్పాదర్శులు అంటే మీ ఎడ గొప్ప అపరాధమును. పాదాలను సేవించేవాళ్ళ మాతాజీ. పార్షదులు మాతాజీ, మత్ పార్షదులు అంటే మత్ అంటే నా యొక్క, పార్షదులు అంటే నా పక్కన ఉండే అనుచరులు అని అర్థం. వాళ్ళు ఎప్పుడు మీ ఎడ, వాళ్ళు నా పార్షదులే కానీ మీ ఎడ గొప్ప అపరాధం వనర్చారని భగవంతుడు అక్కడ చెప్తున్నారన్నమాట. ఎవరితోనండి చెప్పేది? కనక వాళ్ళు సన్నద్వాది. జయ విజయం తోడు చెప్పారు, సనకాదం తోడు చెప్పారు. భక్తుని ఎనడా భక్తుని ఎడ అపరాధమొనర్చుట పరమ ఘోరము. వైకుంఠ లోకమునకు ఉద్ధరింపబడినను జీవుడు అపరాధమునొనర్చు అవకాశము కలదు.
కానీ భేదమేమనగా వైకుంఠ లోకమునందున్నప్పుడు అతడు ఒకవేళ యాదృచ్ఛికముగా అపరాధమునర్చినను భగవానుచే రక్షింపబడును. భగవానుడు మరియు అతని సేవకుల నడుమ జరగడి వ్యవహారములయందు ఇది అత్యంత ప్రధాన విషయము. జయ విజయాలకు సంబంధించిన విషయమున మనము దీనిని ప్రస్తుతము గాంచుచునే ఉన్నాము. ఇచట ఉపయోగింపబడిన అతిక్రమం అను పదము సూచించినదేమనగా భక్తుని ఎడ అపరాధము నొనర్చునలో మనుజుడు సాక్షాత్తు దేవదేవుడినే ఉపేక్షించును. మనం ఇంతకు ముందు కూడా చర్చించాం కదా మాతాజీ, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్కడికి వెళ్ళినా ఆ మనము వైకుంఠధామానికి వెళ్ళినా మనం అంటే భగవంతుడి నిత్య పార్షదులమై వైకుంఠధామానికి వెళ్ళినా గాని అక్కడ కూడా మనం అపరాధం ఒనర్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనము అక్కడ మనకు మనగా మనకు సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. మన ఆత్మకి ఏ విధమైన భేదం ఉండదు, ఆత్మ ఆ విధంగానే ఉంటుంది, దానికంటూ ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది అని తెలుసుకోవచ్చు. మనం ఏ విధంగా ఒక సముద్రంలో చేప పిల్లల్లాగా ఉంటాం, అంటే ఒక చుక్క నీటి బొట్టు లేకపోతే, అంటే మనకు భగవంతుడు లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేము, కానీ మనకంటూ ఖచ్చితమైన సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఉన్నా కూడా మనం అపరాధాలని ఒనర్చే అవకాశం ఉంటుంది, అంటే చిన్న చిన్నవి. అది ఇక్కడ భగవంతుడి యొక్క భక్తుల విషయంలో కాబట్టి అవి పెద్దగా కనిపిస్తున్నాయి. అది మామూలుగా చూస్తే బయట వాళ్ళలో భౌతిక విషయాల్లో చూస్తే ఎవరైనా అర్హత లేని వాళ్ళని మీరు లోపలికి ఎలో చేయము అనేది చాలా చిన్న విషయం అవుతుంది. వాళ్ళు భగవంతుడి భక్తులు కాబట్టి ఇక్కడ అది పెద్ద విషయం అయింది. అంటే మనము ఏ విధంగా ఆ తప్పు చేసినా గానీ భగవంతుడి భక్తులమైతే ఏంటి తేడా? ఇప్పుడు అభక్తులకి భక్తులకు ఉన్న తేడా తెలుసుకోవచ్చు అనమాట. మనం అభక్తులమైతే మన కర్మ మనకి పనిష్మెంట్ ఇస్తే, మనం భక్తులమైతే మనకి ఏదైనా గానీ భగవంతుడి నుంచి శిక్ష అనేది దొరుకుతుంది. మనం చేసిన తప్పుకైనా ఒప్పుకైనా ఇంకా ఆ శిక్ష కూడా మనకు నామమాత్రంగా ఇస్తారు భగవంతుడు. మళ్ళీ మనని మనకి సపోర్ట్ చేస్తారు, మనకు పక్కన ఉండి ఏ విధంగా తల్లిదండ్రులు మనం చేసిన చిన్న చిన్న తప్పుల్ని ఆ మన పక్కన ఉండి సరిదిద్దుతారు. కొన్ని విషయాలకు కొంచెం శిక్ష వేసి మిగిలిన చూసి చూడనట్టు ఉంటారు. ఆ విధంగా భగవంతుడి బిడ్డలవే కాబట్టి ఆ విధంగా భగవంతుడి మనని ప్రొటెక్ట్ చేస్తారు అని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే వైకుంఠ లోకం ఎన్నో శ్లోకం 16వ అధ్యాయంలో 2వ శ్లోకం మాట్లాడి వైకుంఠ లోకములోనికి మునులు ప్రవేశింపకుండా ద్వారపాలకులు అడ్డగించిరి. అది పొరపాటుగా జరిగిపోయెను, కానీ ద్వారపాలకులు భగవత్ సేవ యందు నెలకొని ఉన్న కారణమున వారి వినాశనము నడుమ పరమ భక్తులకు అనూహ్యమైనది. కనుకనే అచ్చట భగవానుడు ప్రత్యక్షమగుట భక్తులకు భక్తుల హృదయములకు పరమ ఆనందకరమయ్యెను. తన చరణ కమలములను మునులు దర్శింపలేకపోవుటయే జరిగిన దానికంతటికి కారణమని భగవానుడు అవగతము చేసుకుని వారికి ముదమును గూర్చుటకై స్వయంగా అచ్చటికి చనెను. భగవానుడు ఎంతటి దయాళు అనగా భక్తునికి ఏదేని అవరోధం ఉన్నప్పటికీ తానే విషయమునంతటినీ సర్దుబాటు కావించును. ఆ విధంగా చేసి తన చరణకమలముల దర్శనము అతనికి లోపించబడకుండునట్లుగా చూచుచూ దీనికి హరిదాసు ఠాకూరు జీవితమే చక్కని ఉపమానము. శ్రీ చైతన్య మహాప్రభు పూరీ జగన్నాథ మందిరమందు వసించుతున్నప్పుడు శ్రీల హరిదాసు ఠాకూరు కూడా పుట్టుకతో మహమదీయుడు అచటనే ఉండెను. హైందవ మందిరములందు ఆ హిందువు తప్ప అన్యుడు ప్రవేశించుటకు అర్హుడు కాకుండెను. తన స్వభావమున హరిదాసు ఠాకూరు హిందువులందరిలోనూ పరమోత్తుడైనను తనను మహమదీయునిగా భావించి మందిరమున ప్రవేశింపలేదు. శ్రీ చైతన్యుల వారు అతని నమ్రతను తెలుసుకొనగలిగిరి. అతని మందిరమున కేగని కారణమున శ్రీ చైతన్య మహాప్రభువే స్వయంగా ప్రతిదినము అతని చెంత కేగిడివారు. అచట ఇచట శ్రీమద్ భాగవతం నందును భగవాని యందు ఇదే స్వభావం మనము గాంచగలము. తన పాదపద్మములను దర్శింపకుండుట భక్తులు
భక్తులు నిలువరింపజేయుట్టి భక్తులను నిలువరింపజేయబడగా వారు కోరినట్టి దర్శనము కలుగజేయుటకు ఆ దేవదేవుడే వారిని చూడబోయెను. ఆ దేవదేవుడు లక్ష్మీదేవి సహితుడు యుండుటయు పరమ విశేషమైనది. లక్ష్మీదేవి సామాన్యులకు గోచరించదు. భక్తులు తమకు అటువంటి గౌరవమును వాంఛింపకున్నను పరమ దయాళువైన దేవదేవుడు లక్ష్మీదేవి సహితుడై వారి ఎదుట ప్రత్యక్షమయ్యను. ఇక్కడ ఆ విధంగా జయా విజయలు భగవంతుణ్ణి చూడకుండా సనక సనందాది మునులను ఆపడం వలన వాళ్ళకి అక్కడ కోపం వచ్చింది. ఎక్కడ అంటే వాళ్ళ మీద జయా విజయముల మీద వాళ్ళకి ఏ కోపం లేదండి. వాళ్ళకి ఆ బాధ ఆ మనసులో ఆ టైంలో ఎందుకు వచ్చిందంటే అయ్యో మేము భగవంతుణ్ణి దర్శించుకోలేకపోతున్నాము. ఆ సమయంలో ఆ బాధ ఉన్న వాళ్ళకి ఇంకా ఏది కనిపించదన్నమాట. ఆ బాధతోనే వాళ్ళతోని కొంచెం కఠినంగా మాట్లాడారు కానీ వాళ్ళకి జయా విజయల మీద ఏ కోపం లేదు. వాళ్ళు ఇంకొక నిమిషం కూడా మేము భగవంతుణ్ణి దర్శించకుండా మేము ఉండలేము, ఇంకా మా ప్రాణం నిలవలేదు అనే స్థితిలో అక్కడ సనక సనందాది మునులు ఉన్నారు. వాళ్ళ స్థితి ఏంటో భగవంతుడికి తెలుసు అన్నమాట. తెలుసు కాబట్టి ఆయన ఏం చేశారు, స్వయంగా ఆయనే విచ్చేశారు వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి. ఇక్కడ ఈ సమస్య రావడానికి అంతటికి కారణం ఏంటి అంటే నా పాద పద్మాల దర్శనం వాళ్ళకి లభించకపోవడమే అని భగవంతుడు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని వెంటనే అక్కడికి దర్శనం ఇవ్వడానికి వచ్చారు. వచ్చేటప్పుడు ఏం చేశారంట, ఇంకా ఆయన ఒక్కడే రాకుండా లక్ష్మీదేవిని కూడా తీసుకొచ్చారంట. లక్ష్మీదేవి సామాన్యంగా ఎవరికి దర్శనం అనేది ఇవ్వదు, గొప్ప భక్తులకు మాత్రమే. అది కూడా తన భర్తని ప్రేమించే వాళ్ళు మళ్ళీ ఆరాధించే వాళ్ళు అంటే ఇంకా ఆమెకి ఇష్టం. ఆయన కోసం ఆమె ఖచ్చితంగా దర్శనమిస్తుంది అన్నమాట. అందుకని అక్కడ భగవంతుడితో పాటు లక్ష్మీదేవి కూడా దర్శనం ఇవ్వడానికి వచ్చారు. మనకు ఈ విషయాన్ని 500 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభువు కృష్ణ భగవానుడు స్వయంగా చైతన్య మహాప్రభువుగా అవతారం తీసుకున్నప్పుడు హరిదాస్ ఠాకూర్గా బ్రహ్మదేవుడు అవతారం తీసుకున్నారన్నమాట. అయితే ఆయన పుట్టుక మహ్మదీయుడు, అంటే ఒక ముస్లిం జాతికి చెందినవాడు. అందుకని పూరి జగన్నాథ్ మందిరంలో ఒక రూల్ ఉంది, ఎవరైనా కానీ అన్యమతస్థులు అంటే హిందువులు కానీ అన్యమతస్థులకి అక్కడ ప్రవేశం అనేది లేదు. అందుకని ప్రవేశించకపోతే ఏం చేశారంట, నీకు ప్రవేశం వాళ్ళు ఇచ్చేదేంటి, స్వయంగా నేనే ఇస్తానని చెప్పి భగవంతుడు ప్రతిరోజు చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళి దర్శనం ఇచ్చేసి వచ్చేవాళ్ళంట. అట్లనే ఇప్పుడు అదే విధంగా జయా విజయలకు కూడా భగవంతుడు దర్శనం, అది జయా విజయలు ఆపారని సనక సనందాది మునులకు దర్శనం ఇవ్వడానికి వెళ్ళారనమాట. ఆ విధంగా భగవంతుడికి భక్తుల పట్ల ఎంత ప్రేమ ఎంత ప్రీతి అంటే అంతకు ముందు కూడా మనం చర్చించా కదండి, కనకదాసుడు గొప్ప భక్తుడు. ఆయనకి దర్శనం ఇవ్వడానికి ఆ మందిర యాజమాన్యం వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. ఉడిపి మందిరంలో ఆయన కోసం భగవంతుడే వెనక్కు తిరిగారనమాట. అంటే గొప్ప భక్తులు మన పక్కనే మనతోనే ఉంటారు కానీ వాళ్ళు ఎంత గొప్ప భక్తులు, వాళ్ళకి ఎంత అర్హత ఉంది, ఎంత శుద్ధ భక్తులు వాళ్ళు అనేది అందరికీ అర్థం కాదనమాట. వాళ్ళకి భక్తుల యొక్క భక్తిని అర్థం చేసుకోవడానికి కూడా మనకి ఎంతో కొంత భక్తి ఉండాలి. మామూలుగా మనం చాలా సార్లు ఇది చర్చించాం కదా, ఒక సైంటిస్ట్ ఒక గొప్ప విషయాన్ని ఇన్వెంట్ చేసినప్పుడు ఆయన ఎంతో గొప్ప విషయాన్ని ఇన్వెంట్ చేయొచ్చు, ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా రావచ్చు, కానీ ఆ విషయం గురించి మనకు అసలు అవగాహన లేదనుకోండి, ఆయన ఎంత గొప్ప విషయాన్ని తెలుసుకున్నారో కూడా మనకు అర్థం కాదనమాట. అదే విధంగా ఇది భౌతికమైన విషయంలో ఒక చాలా అల్పమైన విషయంతో మనం పోలుస్తున్నాం దీన్ని. అదే విధంగా గొప్ప భక్తులు అనేది భక్తుడికి మాత్రమే వాళ్ళ భక్తి అర్థమవుతుంది. అందుకని అభక్తులకి మనలో ఉన్న భక్తి కూడా అర్థం కాదు. మనము ఎదుటి వాళ్ళలో భక్తిని అర్థం చేసుకొని మనం వాళ్ళకి విలువిస్తున్నామంటే అప్పుడు అర్థం చేసుకోవచ్చు మనలో కూడా కొంత భక్తి పెరిగింది, భగవంతుడి కృప మన మీద కూడా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకం అండి, 3వ శ్లోకము. యస్వేత యోధృతో దండో భవద్భిర్
రామా భవద్ది మమ మవ్రతై భవద్ది మవ్రతై రామానువ్రతై సయేవా మమతో సయేవా మమతో అస్మాభి సమయేవాను మాతాజీ సవాను ఏ వాను సయేవాను మతో సయేవాను సయేవాను మతో అస్మాభిర్ సయేవాను అతో మస్బీర్ మునయో దేవ హేళనా మునయో దేవ హేళనా ఓ మునులారా వీరికి మీరు విధించిన శిక్షను నేను సమ్మతించుకున్నాను అంటే వీరు అంటే ఎవరండి అక్కడ నా భక్తులకి మీరు విధించిన శిక్షను నేను సమ్మతిస్తున్నాను అని చెప్తున్నారన్నమాట అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఎవరైనా సరే ఆ భక్తులకి వాళ్ళు చేసిన తప్పుకి ఎవరు కూడా శిక్షను విధించలేరు ఎప్పుడైతే మనం భక్తులం అవుతామో మనము చేసిన పనులకి శిక్షను విధించేది ఎవరండి భగవంతుడే అనమాట భగవంతుడికి తప్ప ఆ అర్హత అనేది ఆ స్థాయి అనేది ఎవరికి లేదు అసలు అసలు ఆ విధంగా విధించే విధంగా ఎవరికి ఛాన్స్ ఇవ్వరన్నమాట భగవంతుడు కేవలం భక్తులు చేసిన తప్పుకి శిక్షను భగవంతుడే విధిస్తారు కానీ అందుకని ఇక్కడ వాళ్ళు భగవంతుడి భక్తులు శిక్షను విధించినా కానీ అక్కడ భగవంతుడు ఆమోదిస్తున్నారనమాట ఆమోదిస్తున్నారు కాబట్టి వాళ్లకు ఆ శిక్ష అనేది అప్లికబుల్ అవుతుంది చెప్తున్నారు మీరు నా భక్తులకు విధించిన శిక్షని నేను అనుమతిస్తున్నాను అంటే ఆ శిక్ష ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది మనకు బయట నుంచి శిక్ష వేసినట్టు కనిపిస్తుంది కానీ ఆ జయా విజయలకి ఎప్పటి నుంచో భగవంతుడి ముందు ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటారంట అయ్యో భగవంతుడికి ఆ అన్నీ ఉన్నాయి అంటే అన్నిట్లో ఆయన స్పెషల్ గా ఉన్నారు అన్నిట్లో కూడా ఆయన గొప్పవాడు అందుకని కానీ ఎప్పుడైనా భగవంతుడితోని సమవుజ్జిగా ఉండి వీరరసంలో ఆయనతో పోరాడే వాళ్ళే లేరే అని అనుకున్నారంట ఒకసారి వాళ్ళిద్దరు చర్చించుకున్నారు మనసులో వాళ్ళకి ఏముంటాయండి కోరికలు భక్తులకి ఎప్పుడు భగవంతుడి పక్కన ఉండి భగవంతుడిని దర్శించుకోవడం ప్రసాదం తీసుకోవడం తప్పించి వాళ్ళకి ఇంకా వేరే ఏ కోరికలు ఉండవు ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంట ఒకసారి భగవంతుడి ముందు ఉండి వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు తప్పించుకుంటున్నారనమాట భగవంతుడు ఎంత గొప్పవాడు భగవంతుడికి సమవుజ్జిగా నిలబడి ఎవరు పోరాటం చేసేవాళ్ళు లేరే అని మనసులో అనిపించిందంట అనిపించగానే భగవంతుడు తదాస్తు అన్నారంట మీ కోరిక అదే అయితే తీరుద్దాం మీరు నా భక్తులు మీకు ఏదైనా కోరిక ఉంది అంటే అది నా గురించే ఉంటుంది అన్యంగా మీకు వేరే కోరికలు ఏ ఉండవు అందుకని భగవంతుడితో సమవుజ్జిగా ఎవరు ఉండగలరు అంటే అక్కడ వేరే వాళ్ళు ఎవరు ఉండలేరు అన్నమాట కేవలం భక్తులు మాత్రమే ఉండగలరు ఎందుకంటే ఆయనకి భక్తులు అంటే ఇష్టం అందుకని ఆయనతో సమవుజ్జిగా ఉండి యుద్ధం చేసే అర్హతని భక్తులకే ఇచ్చారన్నమాట అందుకని ఇలాంటి సిచ్యువేషన్ మొత్తం వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ జయా విజయలు హిరణ్యాక్షుడిగా హిరణ్యకష్పుడిగా ఉండి ఎంత గొప్ప వాళ్ళు చూడండి వాళ్ళు ఆ మనము చూస్తే మనకు తెలిసిన రాక్షసులు కానీ ఎవరైనా ఎంత తక్కువ శక్తి ఉంటుంది కానీ వాళ్ళు ముల్లోకాల్ని గడగడదాంచారంట ముల్లోకాల్లో ఎవరు కూడా ఇంకా వాళ్ళ మాటకి ఎదురనేది లేదు ఇంకా వాళ్ళు ఏది చెప్తే అదే శాసనంగా ఉండి వాళ్ళనే అందరూ పూజించే విధంగా అంటే దేవతలు కానీ రాక్షసులు కానీ వాళ్ళనే పూజించే విధంగా హిరణ్యాక్షుడిని హిరణ్యకశిపుడిని ఆ విధంగా వాళ్ళ మొత్తము వాళ్ళ అదుపులోకి తీసుకొచ్చుకున్నారు మొత్తం సిచ్యువేషన్ ని అంటే వాళ్ళు ఎంత గొప్ప భక్తులు అర్థం చేసుకోవాలన్నమాట వాళ్ళకు మాత్రమే భగవంతుడు ఏ విధంగా ఇద్దరు ఆ పిల్లలు ఉన్నారనుకోండి తండ్రి ముందు తల్లి ముందు ఏదైనా ఆ తండ్రిని తల్లిని కొన్ని విషయాలు చిన్న చిన్న పిల్లలప్పుడు వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆటలాగా వాళ్ళు ఆడుతుంటే వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వింటూ వాళ్ళు చేసే పిల్ల చేసినన్ని చూసి భగవంతుడు ఆ మనం నవ్వుకుంటాం కదా పేరెంట్స్ ఆ విధంగా ఉందంట
ఇప్పుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు యొక్క మనస్థితి వాళ్ళు ముల్లోకాలను గడగడలాడించడం, ఆయనని కాకుండా హిరణ్యకశిపుడు మమ్మల్నే పూజించాలి అని వాళ్ళు ఆ అందరి మీద అజమాయిషి చెలాయించడం ఏ విధంగా ఉంది అంటే, తల్లిదండ్రుల ముందు పిల్లలు చేసే పనులు ఏ విధంగా తల్లిదండ్రులు నవ్వుతో చూస్తారో ఆ విధంగా ఉందన్నమాట. భక్తులు ఏం చేసినా గానీ భగవంతుడికి అందిస్తాం, నా భక్తుడు ఈ విధంగా చేస్తున్నారని ఆయన ఏదైనా గానీ ఆ అంత ఆనందించారు భక్తుడితోని, ఆ భక్తుడితోని జరిగే ఏ విషయాన్నైనా ఆ విధంగానే ఆ జరుగుతూ ఉన్నదాన్ని సాక్షిగా చూస్తూ ఉన్నారు. సమయం వచ్చే వరకు మధ్యలో ఏం వెళ్ళలేదు, కల్పించుకోలేదు, తిట్టలేదు, కొట్టలేదు, ఏం చేయలేదు, కనీసం మందలించలేదు. పిల్లలు ఆడుతుంటే ఏ విధంగా మనం చూస్తూ ఉంటామో ఆ విధంగా ఆయన ఆటనంతా చూశారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మనకి శిక్షించినట్టు అనిపిస్తుంది ఆయన్ని బోధించి, కానీ మళ్ళీ ఆయన దగ్గరికి ఆయన ధామానికి తీసుకొని వెళ్ళారన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, ఫోర్త్ శ్లోకం. తద్వహ ప్రసాదయామ్యద్య ब्रह्मदैवं परं हि मे तदीत्यात्मा कृतं मन्ये यस्त्वा कुम्भि रसत्कृताः బ్రాహ్మణులే నాకు పరమ ప్రియులైన వారు, ఈ ద్వారపాలకులు నా సేవకులైన కారణమున వారు చూపిన అగౌరవము వాస్తవమునకు నా చేతనే ప్రదర్శింపబడినది. ఇది నా అపరాధమనే నేను తలంతును. కనుక జరిగిన ఈ సంఘటన నేను ఇప్పుడు క్షమార్పణను వేడుచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఏ విధంగా ఆయన చెంత ఉన్నవాళ్ళు, ఆయన నిత్య పార్షదులు, మనము ఆ మన తల్లిదండ్రులైనప్పుడు పిల్లలు ఏమన్నా తప్పు చేస్తే ఏమంటామండి మనము, వాళ్ళు ఏమంటారు, తల్లిదండ్రులు ఏమంటారంటే ఏదైనా తప్పు జరిగింది అంటే పిల్లలు చేసింది అనేది తల్లిదండ్రుల దోషమే అన్నమాట. ఆ చూసిన వాళ్ళు కూడా ఈ తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేదు కాబట్టి పిల్లలు ఇలా చేశారు అంటారు. అందుకని భగవంతుడి బిడ్డలం కాబట్టి మనమందరం వాళ్ళు చేసిన దోషాన్ని భగవంతుడు తన మీద వేసుకుంటారు. నా నిత్య పార్షదులు, నా భక్తులు, బ్రాహ్మణులైన గొప్ప భక్తులైన మీ పట్ల అపరాధం ఉనర్చించారు, అందుకని దీనంతటికీ ఆ కారణం నేనే, నా ఆ అపరాధానికి నేను ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను అంటున్నారు. అంటే భక్తులు చేసిన చిన్న విషయాన్ని తనదిగా భావించి క్షమాపణ అడుగుతున్నారు అంటే వాళ్ళని ఆయన ఎంతగా తనలా భావిస్తున్నారు, తన బిడ్డలా భావిస్తున్నారు. భగవంతుడికి అక్కడ జయా విజయులకి బంధం ఎంత గాఢంగా ఉంది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మామూలుగా అంటే ఇప్పుడు ఎవరైనా మనం బయట చూస్తే ఆ ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ ఒక కంపెనీలో కానీ చూడండి, ఎవరైనా వాళ్ళ ఎంప్లాయీస్ తప్పు చేసినా వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగ్గా పాటిస్తూ వాళ్ళు ఏమన్నా ఎవరి పట్ల అయినా తప్పుగా ప్రవర్తించినా ఆ ఎంప్లాయీదే తప్పుగా చూపిస్తారు, కానీ వాళ్ళ కంపెనీదే అది ఆ తప్పు అని ఒప్పుకోరు అన్నమాట. కానీ భగవంతుడు ఏ విధంగా ఉన్నారంటే, తల్లిదండ్రులు కూడా చూడండి మనకి వేదాలు ఏం చెప్తున్నాయంటే, ఒక యుక్త వయసుకి ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఏదైనా అంటే మేబీ 8 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే ఆ పిల్లవాడు ఏమన్నా తప్పు చేస్తే అది కేవలం తల్లిదండ్రుల తప్పంట. తర్వాత టీనేజ్కి వచ్చే వరకు ఆ పిల్లలు ఏమైనా తప్పు చేస్తే సగం తల్లిదండ్రులది సగమేమో పిల్లలది అంట. తర్వాత ఇంకా యుక్త వయసు దాటారు అంటే వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే ఆ తప్పు ఆ దోషం మొత్తం కూడా ఆ పిల్లలదే అని చెప్తారు. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు గొప్ప భక్తులు, వాళ్ళ వయసు ఎన్నో వేల సంవత్సరాలు ఉంటుంది, అది మనం అసలు లెక్క పెట్టడానికి కూడా రాదన్నమాట అలాంటిది. కానీ వీళ్ళు నా భక్తులు కాబట్టి వాళ్ళు ఏదైనా దోషం మీ పట్ల వనరిస్తే అది నా తప్పే అని
క్షమించమని అడుగుతున్నాడు స్వయంగా భగవంతుడు. అసలు స్వయంగా భగవంతుడికి ఎవరినైనా క్షమించమని అడగాల్సిన అసలు అవసరమే లేదు. కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడు, క్షమించమని అడుగుతున్నారు అక్కడ. అంటే భగవంతుడి మనస్సు ఏ విధంగా ఉంది అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది చూసి మనము చాలా మంది వాళ్ళ తప్పు ఎంత ఉన్నా స్వయంగా వాళ్ళ తప్పు అయినా క్షమించమని అడగడం, వాళ్ళను వాళ్ళ తన వాళ్ళని క్షమించమని అడగడానికి కూడా చాలా మంది అహంకారం అనేది అడ్డం వస్తుంది. కానీ ఇక్కడ భగవంతుడు ఏ తప్పు లేకపోయినా, ఆయన దోషం ఏం లేకపోయినా, నా భక్తులు చేసిన దానికి నన్ను క్షమించు అని అడుగుతున్నారు. అంటే భగవంతుడు ఏం చేసినా ఆయన ప్రతి అడుగులో ప్రతి మాటలో ప్రతి కదలికలో మనకి ఏదో ఒక గుణపాఠం నేర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా భగవంతుడు చేశారంటే అందులో ఏదో ఒకటి మనకి నేర్చుకోవడానికి ఉంటుందన్నమాట. మనకు నేర్పించడం కోసమే ఆయన ఇవన్నీ లీలలు అనేవి ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ విధంగా మనం కూడా మనం ఏదైనా తప్పు చేస్తే క్షమించమని ఎవరినైనా అడగడానికి మనం వెనకాడొద్దు అని భగవంతుని చూసి మనము తెలుసుకోవచ్చు. ఆ విధంగా కృష్ణ భగవానుడు ఎల్లవేళలా బ్రాహ్మణులను గోవులను అనుకూలుడై యుండును, కనుకనే గోబ్రాహ్మణ హితాయచ అని తెలుపబడింది. శ్రీకృష్ణుడు సైతము బ్రాహ్మణులకు ఆరాధ్యమై యుండును. ఈ విధంగా నిజముగా బ్రాహ్మణులైన వారు సదా విష్ణు పాద స్మరణచే పాద పద్మములనే గాంతురని, అనగా ఓం తద్విష్ణు పరమం పరమం పదం సదా పశ్యంతి సూరయః ఋగ్వేద మంత్రములను తెలుపబడును. యోగ్యులగు బ్రాహ్మణులు దేవదేవుని విష్ణు రూపములచే అనగా కృష్ణుడు రాముడు విష్ణు తత్వములచే ఆరాధించురు. బ్రాహ్మణ వంశమున జన్మించినను వైష్ణవులకు విరుద్ధము కర్మలను ఆచరించు నామమాత్రపు బ్రాహ్మణుని బ్రాహ్మణుడిగా అంగీకరించరాదు. ఏలయన బ్రాహ్మణుడిగా అనగా వైష్ణవుడనియు, వైష్ణవుడనగా బ్రాహ్మణుడి బ్రాహ్మణుడనియు భావమై ఉన్నది. భగవత్ భక్తుడైన వాడు సైతము బ్రాహ్మణుడే. ఇక్కడ చెప్తున్నాము మనము భగవంతుడికి ప్రసాదం ఆఫర్ చేసేటప్పుడు మనం చదువుతాం కదండి, ఏం చదువుతాం, నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్విసాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అంటే అసలు ఆయన నామంలో ఆయన అంటే ఇది కృష్ణుడి యొక్క శ్లోకం అనమాట. కృష్ణుడిని స్మరించుకుంటున్నాం, కృష్ణుడిని స్మరించుకొని నేను మీకు నైవేద్యం సమర్పిస్తున్నాను కృష్ణ తీసుకో అని చెప్పడానికి ఇది ఆయన శ్లోకం అనమాట. ఆయన ఏమంటున్నారండి, కృష్ణాయ అని లాస్ట్ లో వచ్చింది, ఫస్ట్ లో ఏమని వచ్చింది, నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ. బ్రాహ్మణులకి గోవులకి హితమును కూర్చేవాడు అంటే వాళ్ళ హితాన్ని ఎల్లప్పుడూ కోరుకునేవాడు ఎవరు అంటే భగవంతుడు. ఎందుకని ఆయనకి ఇంతమంది ఈ లోకంలో ఉన్నారు, ఈ లోకంలో ఉన్న ప్రతి జీవిని సృష్టించింది ఎవరు, భగవంతుడే. అలాంటప్పుడు బ్రాహ్మణులు గోవులంటేనే నీకు ఎందుకు అంత ఇష్టం అంటే భగవంతుడు చెప్తున్నారు బ్రాహ్మణులు అంటే వైష్ణవులు, వైష్ణవులు అంటే బ్రాహ్మణులు, వాళ్ళు మాత్రమే ఈ మొత్తం జగత్తుకి, ఈ మొత్తం జగత్తుకి భౌతిక జగత్తుకి అంతటికి కూడా మార్గ నిర్దేశనం చేసే గొప్ప వాళ్ళు. వాళ్ళ మార్గ నిర్దేశనంలోనే ఈ ప్రపంచం అనేది ముందుకు నడవాలి అని భగవంతుడు కోరుకుంటున్నారనమాట. అందుకనే ఆయన చెప్తున్నారు నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ. గోవులు కూడా ఆయనకు అంత ఇష్టమంట. అంటే ఈ సమస్త సృష్టికి హితాన్ని కలిగించేది బ్రాహ్మణులు గోవులు అని భగవంతుడు బలంగా నమ్ముతున్నారు. ఆ విధంగానే వాళ్ళని సృష్టించారు కూడా. ఆ విధంగా మనము బ్రాహ్మణులకి గోవులకి తప్పకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి. అందుకనే ఎప్పుడు కూడా గోవుల పట్ల కానీ బ్రాహ్మణులు అంటే ముఖ్యంగా వైష్ణవుల పట్ల మనం ఏ విధమైన అపరాధం చేయకూడదు. చేస్తే భగవంతుడు ఇంకా వాళ్ళని క్షమించడు. నువ్వు ఎప్పుడైనా కానీ మనం చూసుకోవాలండి, మరి మేము బ్రాహ్మణులము ఎప్పుడైనా ఏదైనా తప్పు చేశామా అని, మేమేం చెయ్యలేదే అని చేశామా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు రోజు పొద్దున్నే చాంటింగ్ చేయాలనిపిస్తుందా, చాంటింగ్ చేయాలి అని చాంటింగ్ చేయడంలో మీకు ఏమైనా అవరోధాలు ఏర్పడుతున్నాయా,
ఊరికే మీ చాంటింగ్ ఏమైనా అంటే ఫ్రీక్వెంట్ గా మీ చాంటింగ్ ఏమైనా మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారా, దాని మీద మీకు రుచి కలగట్లేదా అంటే మీరు ఖచ్చితంగా వైష్ణవ అపరాధం చేస్తున్నారు అని తెలుసుకోవచ్చు అనమాట. వైష్ణవ అపరాధం చేశారు అంటే చిన్నగా 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 కొన్ని కొన్ని వైష్ణవ అపరాధాలు మీరు చేస్తూ ఉన్నా కొద్దీ ఒక 100 వైష్ణవ అపరాధాలు చేసేలోపు మీ చాంటింగ్ బ్యాగ్ అక్కడ పైన శీలకు వేలాడుతూ ఉంటుంది. ఎప్పటికీ మీరు ఇంకా చెయ్యలేరనమాట. మనము చెక్ చేసుకోవాలి ఏ విధంగా ఉన్నాను నేను, నా సాటి వైష్ణవులని భక్తులని చూస్తే నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నా కోపం వస్తుందా, వాళ్ళలో నాకు దోషాలే కనపడుతున్నాయా, నేను చాంటింగ్ సరిగ్గా చెయ్యగలుగుతున్నానా లేదా, నేను క్లాసులు వినాలంటే నాకు వినాలి అనిపిస్తుందా లేదా, అవన్నీ మనం చెక్ చేసుకుంటే మనం వైష్ణవుల పట్ల ఏమైనా అపరాధం చేస్తున్నామా లేదా అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎవరైతే వైష్ణవ సేవ చేస్తారో, అపరాధం చెయ్యకుండా భగవంతుడి భక్తి చేస్తుంటారో వాళ్ళకి చాంటింగ్ పట్ల, మళ్ళీ భగవంతుడు చెప్పిన భగవద్గీత భాగవతం వినడం పట్ల ఎక్కువ రుచి అనేది రోజు రోజుకి పెరుగుతుంది అన్నమాట. నీ రుచి పెరుగుతుందా, నీ రుచి తగ్గుతుందా అనేది మనని మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆ విధంగా భగవంతుడు బ్రాహ్మణుల హితం కోసం చేస్తారు, బ్రాహ్మణులు అంటే ఆయనకి చాలా ఇష్టం అని తెలుసుకున్నాడు. ఇక్కడ ఏం చెప్పారు, బ్రహ్మ జావాతీతి బ్రాహ్మణ అనునదియే సూత్రం, అనగా బ్రహ్మము నెరిగిన వాడే బ్రాహ్మణుడు, ఇక పూర్ణ పురుషోత్తముడను శ్రీకృష్ణ భగవాన్ నెరిగిన వాడు వైష్ణవుడు. బ్రహ్మానుభవం అనున్నది దేవదేవుని అనుభూతిలో ఆరంభము వంటిది, కనుక భగవానుని అవగతం చేసుకునని వాడు పరతత్వము యొక్క నిరాకార లక్షణమును సైతము ఎరిగిన వాడగును. అనగా వైష్ణవుడైన వాడు అది వరకే బ్రాహ్మణుడై ఉండును. ఈ అధ్యాయమున నారాయణునితోనే స్వయంగా వర్ణితమైన బ్రాహ్మణుని మహిమలు యశస్సు ఆ దేవదేవుని భక్తుడగు బ్రాహ్మణునికి అనగా వైష్ణవునికి అన్వయించునని గ్రహింపవలను. బ్రాహ్మణ వంశమున జన్మించినను బ్రాహ్మణ లక్షణములు ఏమాత్రము లేనట్టి నామమాత్ర బ్రాహ్మణులు కూడా ఈ సందర్భమున సూచింపబడినని ఏనాడును తప్పుగా గ్రహింపరాదు. వంశంలో జన్మించినను బ్రాహ్మణ లక్షణము ఏమాత్రము లేనట్టి నామమాత్ర బ్రాహ్మణులు కూడా ఈ సందర్భమున సూచింపబడినారు ఏమాత్రం తప్పుగా గ్రహించరాదు. ఇక్కడ మనము బ్రాహ్మణుడు అంటే మనకు ఖచ్చితమైన డెఫినేషన్ ఇస్తున్నారు, బ్రహ్మాన్ని తెలుసుకున్న వాడే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మము అంటే అక్కడ ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానం ఉన్నవాళ్లే బ్రాహ్మణులు అన్నమాట. తర్వాత వాళ్ళు కృష్ణ భగవాన్ని గురించి ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు వైష్ణవులు అంటారు. అంటే ఎవరైనా బ్రాహ్మణుడు ఎవరైనా వైష్ణవుడు అయ్యారు అంటే ఖచ్చితంగా వాళ్ళు బ్రాహ్మణులు అని తెలుసుకోవచ్చు. మనము బ్రాహ్మణులకి విలువియాలి, వైష్ణవ అపరాధం చేయొద్దు, వైష్ణవులని సేవించాలి అంటే పేరుకి బ్రాహ్మణులు, పేరుకి అయిన వాళ్ళని మనము ఎప్పుడు కూడా బ్రాహ్మణుడు అనుకోకూడదు. ఆ విధంగా ఎప్పటికీ పొరపాటు పడకూడదు. కేవలం వంశంలో బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు అని పొరపాటున కూడా అనుకోకండి. కేవలం ఆ వంశంలో పుట్టడం కాదు, వాళ్ళకి బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉండాలి. వాళ్ళు కృష్ణ భగవాన్ భక్తులు ఎప్పుడైతారో, కృష్ణ భగవాన్ గురించి ఎప్పుడు తెలుసుకుంటారో వాళ్ళు వైష్ణవులు అవుతారు. వైష్ణవుడికి చేసే ఎంత చిన్న సేవ అయినా, ఆ ఎంతో చిన్న సేవ అయినా కానీ ఎన్నో రెట్లు మనని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట. భక్తి జీవితంలో మనము ఎంతో అభివృద్ధి చెందుతాం. వైష్ణవుడి యొక్క అనుగ్రహం ఉంటే భక్తి జీవితంలో మనకి ఆ పురోగించడం అనేది చాలా సులభం అన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడండి, ఎవరినైనా అనుగ్రహించాలి అంటే భగవంతుడికి అన్నీ తెలుసు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని కానీ ఏదైనా చూసామనుకోండి, ఒక మనిషిని చూసినా మనకి ఈ ఒక కొంచెం మధ్య వయసుకి వచ్చా మనకంటూ కొంత అనుభవం అనేది ఉంటుంది. ఎవరినైనా మనిషిని చూస్తుంటే, వాళ్ళు మాట్లాడుతుంటే, లేకపోతే ఏదైనా ఒక వస్తువుని చూసినా మన అనుభవంతో వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, ఆ వస్తువు క్వాలిటీ ఉందా లేదని మన అనుభవంతో మనం చెప్తాం. అది మన పిల్లలు అది కావాలి అన్నా, వాళ్ళతో సాంగత్యం చేస్తా అన్నా అలాంటి మనుషులతో మనం ఒప్పుకోమన్నమాట. వద్దమ్మా వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేదు, తర్వాత నువ్వు బాధపడుతూ వాళ్ళకి దూరంగా ఉండని చెప్తా. కానీ
భగవంతుడేంటి మరి మనని ఇట్లా చూడంగానే మన ఎన్నో జన్మలయన్నీ తెలిసిపోతాయి భగవంతుడి. తెలిసినప్పుడు అప్పుడప్పుడు భగవంతుడికి నువ్వు ఆ జన్మలో అంత తప్పుగా ప్రవర్తించావు, ఈ జన్మలో ఇంత తప్పుగా ప్రవర్తించావు, ఆ జన్మలో నా భక్తులు ఏదో అన్నావు, దూషించావు అని అన్ని భగవంతుడికి గుర్తొస్తాయి అన్నమాట. కానీ భక్తులకి వైష్ణవులకి అవన్నీ గొప్ప గురువులకి తెలుస్తాయి, కానీ వాళ్ళ మనసు చాలా వెన్నలాగా ఉంటుంది. ఏదైనా సరే తప్పులు చేశారు, ఒకవేళ నేనే వాళ్ళ ప్లేస్ లో ఉంటే నేనేం కోరుకుంటాను, ఎవరైనా ఏ విధంగా నన్ను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తే బాగుండు అని మనం కోరుకుంటాం కదా. అదే మన చుట్టూ ఉన్న భక్తుల పట్ల కూడా ఆ విధంగానే ఆలోచిస్తాం అన్నమాట. తప్పులు ఎవరు చేయలేదు, అందరూ చేస్తారు, ఏ విధంగా అయినా నాతో పాటు వీళ్ళని కూడా తీసుకెళ్దాం భగవంతుడి దగ్గరికి, ఆ విధంగా ఉంటుందన్నమాట వైష్ణవుల యొక్క మనసు. చాలా సున్నితంగా భగవంతుడి లక్షణాలన్నిటినీ కూడా పొంది ఉంటుంది. అందుకని వైష్ణవుల యొక్క కృప మన మీద పడితే భగవద్ధామానికి వాళ్లే తీసుకెళ్ళదు అనమాట. ఎందుకంటే భగవంతుడికి ఇష్టం లేకపోయినా మనం ఏం చేస్తామండి, ఒక్కొక్కసారి మన పిల్లలకి ఇష్టం అనుకోండి, కొన్ని చిన్న చిన్న విషయాలు పట్టించుకోము, సరేలే వాళ్ళు బాధపడతారు, వాళ్ళ కోసం చేద్దామని ఏ విధంగా అనుకుంటామో భగవంతుడు కూడా అట్లనే అనమాట. మనకు అర్హత లేకపోయినా మనం పట్టుకున్న భగవంతుడు, మనం పట్టుకున్న భక్తుడు, ఆ వైష్ణవుని చూసి భగవంతుడు ఆయన ధామానికి మనకు కూడా స్థానాన్ని ఇస్తారనమాట. అందుకనే వైష్ణవులని శుద్ధ వైష్ణవాల చెయ్యి ఎప్పటికీ మనం వదిలిపెట్టకూడదు అని మనము ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ 5th శ్లోక, లోకో భృత్యే కృతాగసి. దేహము పైన గల శ్వేత కుష్ఠువు మచ్చ చర్మము నంటిదని చెరచునట్లుగా సేవకునిచే వనర్చబడిన తప్పిదము జనసామాన్యము అతని యజమానినే నిందించునట్లుగా చేయును. అంటే ఒక దేహం మీద అంటే శరీరం మీద శ్వేతవర్ణంలో అంటే తెల్లగా ఏదైనా కుష్ఠు వ్యాధి యొక్క మచ్చ ఉంది అంటే అది మొత్తము చర్మాన్నే చెరుస్తుంది అన్నమాట. ఎక్కడైనా కొంచెం మచ్చ అనేది వస్తుందంటే కుష్ఠు వ్యాధి తొందరగా శరీరం అంతా వ్యాపించి శరీరాన్ని చర్మం అంతా పాడు చేస్తుంది అన్నమాట. అదే విధంగా ఒక యజమాని దగ్గర ఉండే సేవకుడు ఏదైనా ఒక చిన్న తప్పిదం చేస్తే అది యజమాని చేసిన తప్పిదంగా మనం నిందిస్తాం అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి, ఏదైనా ఒక మొబైల్ కంపెనీకి వెళ్ళాం, అక్కడ ఉన్న సేల్స్ బాయ్ సేల్స్ గర్ల్ ఎవరైనా మనతో వచ్చిన కస్టమర్ తోని బిహేవ్ సరిగ్గా చేయలేదు అనుకోండి, ఏమంటాం మనం? నెక్స్ట్ టైం ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటే ఏమంటాం? ఆ కంపెనీ అక్కడికి వద్దు, పర్టికులర్ గా ఒక జియో కంపెనీయే ఉంది అనుకోండి, పర్టికులర్ గా లేదండి అక్కడికి వెళ్తే అక్కడ సేల్స్ బాయ్ సేల్స్ గర్ల్ బిహేవ్ సరిగ్గా చెయ్యరు, వాళ్ళు కస్టమర్ కి రెస్పెక్ట్ ఇవ్వరు అంటాం. కానీ నిజంగా కంపెనీ యాజమాన్యానికి ఇక్కడ సేల్స్ బాయ్ కి సేల్స్ గర్ల్ కి వాళ్ళ ప్రవర్తనకి ఏ సంబంధం ఉండదు అనమాట. కానీ మనము ఏం చేస్తాం, ఆ సమయంలో మనకు వచ్చిన అనుభవంతో మనము ఆ కంపెనీనే తప్పుగా భావిస్తాం అనమాట. అదే విధంగా ఒక సేవకుడు చేసిన తప్పు అది యజమాని చేసిన తప్పుగా మనము ఆ యజమానిని నిందిస్తాము అని చెప్తున్నారు ఇక్కడ. కనుక వైష్ణవుడైన వాడు పూర్తిగా యోగ్యుడై ఉండవలెను. శ్రీమద్ భాగవతం నందు తెలిపినట్లుగా వైష్ణవునిగా నైన వాడు దేవతల సమస్త సద్గుణములను తన యందు వృద్ధిపరచుకుంటుందును. అటువంటి సద్గుణములు 26 మేడం, చాలా రీసౌండ్ వస్తుంది ఎవరిదో. హరే కృష్ణ మాతాజీ, అందరు మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ,
అటువంటి సద్గుణములు యోగ్యతలు 26 సద్గుణాలని మనకి చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు చాలా చక్కగా వివరించారన్నమాట, తెలుపబడినవి. కృష్ణ భక్తి యందు పురోగమించిన కొలది తన ఎందలి వైష్ణవ గుణములు వృద్ధి చెందునట్లుగా భక్తుడు కాంచవలెను. అంతియేగాక భక్తుడైన వాడు నిక్కముగా దోషరహితుడై ఉండవలెను. ఏలయన భక్తుడొనర్చిన ఏ అపరాధమైనను భగవాను కళంకము వంటిది కాగలదు. కనుక ఇతరులతోటి వ్యవహారం నందు ముఖ్యంగా వేరొక భక్తునితో వ్యవహరించినప్పుడు సదా అప్రమత్తుడై యుండుటకు భక్తుని ధర్మము. ఇంతసేపు మనకు భగవంతుని యొక్క వర్ణన తెలుసుకున్నాం. భగవంతుణ్ణి చూడడానికి ఏ విధంగా ఉంటారు, ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తే మనకి ఏ విధంగా తనివి తీరుతుంది అనేది వర్ణించారు. మరి ఆ విధంగా మనం భగవంతుడి రూపాన్ని చూస్తే తనివి తీరే విధంగా ఉందని ఒక భక్తుడు భావించినప్పుడు, అంటే నువ్వు భక్తుడివి అంటే నువ్వు భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్ అన్నమాట. నీ ఆ ఆలోచన, నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటే, మనం ఏమైనా ఇప్పుడు సమాజంలో ఒక మనం ఏమైనా ప్రవర్తించాము అంటే అది భగవంతుడిని రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట మనం. అగో ఎవరిని చూడండి, వాళ్ళు వైష్ణవులు, వాళ్ళు ఇస్కాన్ డివోటీస్, అందుకని మనని ఇంకా శ్రద్ధగా అబ్జర్వ్ చేస్తారన్నమాట. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఇంకా మన బాధ్యత అనేది ఇంకా చాలా రెట్లు పెరిగిందన్నమాట. అందుకని మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, భౌతిక సమాజంలో వేరే మనిషి పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఒక భక్తుడి పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేది భగవంతుడు చెప్తున్నారన్నమాట. నీ ప్రవర్తన ఇంతకు ముందు ఏ విధంగా అయినా ఉండనియండి, మనలో ఎన్ని దోషాలన్నా ఉండనియండి, భక్తుడు ఏ విధంగా ఉండాలి అనేది మనము గొప్ప భక్తుల్ని చూసి ఆదర్శంగా ఉండి ప్రతిరోజుకి ఒక లక్షణాన్ని మనం పెంచుకుంటూ ఉండాలన్నమాట. అయ్యో ప్రతిరోజు నేను అదే చెప్పారనమాట చైతన్య మహాప్రభువు భక్తులకు ఉండాల్సిన 26 లక్షణాలని చక్కగా చైతన్య చరితామృతంలో వివరించారు. అయితే ఆ శ్లోకంలో ఆ 26 లక్షణాలు భగవంతుడికి ఉండే 66 లక్షణాలలో 26 లక్షణాలు ఖచ్చితంగా భక్తులకు ఉంటాయి, అది గొప్ప శుద్ధ భక్తులకి. మనకు అంత లేకపోయినా ఈ ఒక గుణం ఉంది ఆ భక్తులలో, అది మనం సంపాదించుకోవాలి అని చెప్తే దానిని సంపాదించడానికి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అని రోజు కొంచెం మనని మనం మార్చుకుంటూ ఉండాలి. మనని మనం మార్చుకుంటూ మలుచుకుంటూ ఆ లక్షణాలని పెంపొందించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని నేను ఇంతే ఉన్నా, నేను ఇల్లానే పుట్టా, నాకు ఇదే వచ్చు, నేను ఇంతే చేస్తా అనకూడదండి. నేనింతే, నాకిదే అనకూడదు. ఏది కరెక్ట్ అయితే, ఏది బెస్ట్ అయితే అదే నేను. భగవంతుడికి ఏది ఇష్టమో అదే నేను. ఒక భక్తుడు ఏ విధంగా ఉండాలి అని భగవంతుడు చెప్తారో అదే నేను. అంతేకాని నాకు ఇంతే వచ్చు, నేను ఇంతనే ప్రవర్తిస్తా అనే మాట వచ్చింది మన నోట్లోంచి అంటే మనము ఇంకా భక్తులకు కావడానికి, సరైన భక్తులం కావడానికి మనం ఇంకా చాలా హోంవర్క్ చేయాలి అని అర్థం. నేనింతే కాదు, ఏది కరెక్టో అదే నేను. ఆ విధంగా ఆలోచించినప్పుడు మనము కనీసం చేయడానికి టైం పట్టినా ఆ విధంగా మనం ఆలోచించినము అంటే మనము ఎన్నో అడుగులు అందరికంటే ముందు ఉన్నట్టు అనమాట. నువ్వు ఆ విధంగా ఆలోచిస్తే చాలు, నువ్వు ఈ విధంగా ఆలోచిస్తున్నావు అంటే ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా దాన్ని ఆచరణలో పెడతావు. అసలు నీకు ఆ ఆలోచనే లేకపోతే ఆచరణ అనేది ఎప్పటికీ సాధ్యం కాదనమాట. అందుకని మనము భగవంతుడు ఏ విధంగా చెప్పారో భక్తుల యొక్క లక్షణాలను పెంపొందించడానికి ప్రతిరోజు కొంచెం సాధన అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రారంభించారు. నెక్స్ట్ శ్లోకం అండి, 6వ శ్లోకము. సద్యః పునాతి జగదాశ్వపచాద్వికుంఠః. సో అహం
भवद्या उपलब्ध सुतीर्थ कीर्ति तो अहम् भवद्भ्या उपलब्ध सुतीर्थ कीर्ति इन्द्याम् स्वबा चिन्याम् स्वबाहु मपिवः प्रतिकूल वृत्तिम् శునక మాంసమును వండుకొని భుజించడి చండాలుని పర్యంతము జగమునందలి ఎవ్వడైనను నా యశస్సుల కీర్తన శ్రవణములను స్మరణమాడినచో శీఘ్రమే పునీతుడు కాగలడు. మీరిప్పుడు నన్ను నిస్సందేహముగా అనుభూత మనస్సు కొనగలిగిరి కనుక మీ ఎడ ప్రతికూల వర్తనము కలిగినట్లు గోచరించినచో నా బాహువును నరికివేయుటకును నేను సంకోచింపను. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలన్నీ? మనం ఇందాక భగవాను వాచ అని చెప్పాం కదా, భగవంతుడు చెప్తున్నారన్న. నువ్వు శునక మాంసాన్ని తింటున్నా కానీ, ఎవరండి శునక మాంసాన్ని తినేది? ఎవరైనా కానీ శునక మాంసాన్ని భుజించిన అంటే మామూలుగా కొంచెము ఏ విధంగా భగవంతుడి యొక్క సత్వగుణంలో ఉన్న ఆహారం తీసుకోకుండా ప్రసాదం కాకుండా ఏదైనా తింటేనే మనం చాలా భక్తి జీవితంలో వెనకబడిపోతామని బాధపడతాం అన్నమాట. ఆ విధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా శునక మాంసాన్ని తినేవాళ్ళు ఉన్నా సరే నువ్వు నా గుణకీర్తనాదులతో ఆర్తులలో ఎప్పుడైతే స్నానం ఆచరిస్తావు అంటే అది వింటూ నువ్వు నిన్ను నువ్వు మర్చిపోతావు, అది వింటూ నువ్వు అందులో మైమర్చిపోయి వాటిలో నువ్వు స్నానం ఆచరిస్తావు అంటే వాటిలో మునిగి తేలుతావు, అప్పుడు నీలో ఉన్న అశుద్ధమంతా నశిస్తుంది, ఇంకా నీలో ఏ విధమైన అశుద్ధం అనేది ఉండదు అని చెప్తున్నారన్నమాట. మీరిప్పుడు నన్ను నిస్సందేహంగా అనుభూత కొనర్చుకోగలిగి వాళ్ళు చెప్తున్నారు సనక సనందాదులకి. ఇప్పుడు మీరు నన్ను దర్శించారు కదా, మీరు నిస్సందేహంగా నన్ను అనుభూత మనసు కొనగలిగారు కనుక మీ ఎడ ప్రతికూల వర్తనం కలిగినట్లు గోచరించినచో నా బాహువును నరికివేయటకు నేను సంకోచింపను. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? భగవంతుడు చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా అయినా మీ పట్ల ఇంకేమైనా ప్రతికూలంగా ఏవైనా ఒక చిన్న విషయం జరిగినట్లు గోచరించిన నా బాహును నరికివేయడానికి కూడా నేను సంకోచించను, అంటే నా భుజాల్ని నేను కట్ చేయడానికి కూడా నేను సంకోచించను అని చెప్తున్నారు. అది మాట చెప్పేది ఎవరండి? భగవంతుడు. అందుకని మనము కానీ మన వాళ్ళు కానీ, అంటే మనము పేరెంట్స్ అయితే పిల్లలు చేసిన తప్పులకి, మనం ఒక యజమాని అయితే సేవకుడు చేసిన తప్పుకి, మనం ఒక సంస్థను నడిపితే ఆ సంస్థలో ఒక ఎంప్లాయీ చేసిన తప్పుకి మనముని మనను ఆ విధంగా బాధ్యతగా మనం ఉండాలన్నమాట. దానికి వాళ్ళు చేసిన తప్పుని మనము స్వీకరించి దాని ఫలితాన్ని అనేది అనుభవించాలి. ఏ విధంగా ఇప్పుడు పిల్లలు ఏదన్నా గొప్ప విషయం చేశారనుకోండి, క్రెడిట్ ఎవరికి వస్తుందండి? అగో పలాని వాళ్ళ తల్లిదండ్రుల పుత్రుడైనా అని ఫస్ట్ పేరు తల్లిదండ్రులకు వస్తుంది ఆ వాళ్ళకంటే అన్నమాట. అంటే ఏదైనా ఇప్పుడు ఒక యజమాని ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ ఎంప్లాయీస్ చేసిన వర్క్ మొత్తానికి ప్రాఫిట్ ఎవరికి వస్తుందండి? ఆ కంపెనీ యజమానికి వస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ శాలరీ జీతం వస్తుంది. ఈ కంపెనీకి నష్టం వచ్చినా లాభం వచ్చినా వచ్చేది నీకు జీతమే, కానీ ఎన్నో వేల కోట్ల నీకు లాభం వచ్చినా కానీ అదంతా యజమానికే చెందుతుంది అన్నమాట. అంటే నువ్వు ఏదైనా లాభం వచ్చినప్పుడు తీసుకున్నావు అనుకోండి, అదే విధంగా మనము ఏదైనా నష్టం వచ్చినా భరించడానికి రెడీగా ఉండాలి అని మనము ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చండి. అంటే భగవంతుల్లాగా మనం కూడా ఉండాలి. ఏ విధంగా మనం ఏదైనా తప్పు చేస్తే, మన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దానికి మనము పనిష్మెంట్ అనేది స్వీకరించడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్ సభ్యులందరూ కృష్ణ భక్తి భావనను స్వీకరించినప్పుడే మానవ సంగమునందు నిజమైన పవిత్రీకరణము సిద్ధింపగలదు.
సమస్త వేదవాంగ్మయమున ఇది స్పష్టముగా తెలుపబడినది. పూర్ణ శ్రద్ధతో కృష్ణ భక్తి భావనను స్వీకరించువాడు మంచి నడతతో పురోగమింపకున్నను స్వీకరించిన వాడు పవిత్రుడు కాగలడు. సంగమునందలి సమస్త భాగములలోని ప్రతి ఒక్కరును చక్కని నడత కలిగిన వారని ఊహింపజాలకున్నను సంగములోని ఏ భాగము నుండైనను భక్తుడు తయారు కావచ్చును. ఈ శ్లోకమునందును మరియు భగవద్గీత ఎందు పలు చోట్లను తెలుపబడినట్లుగా మనుజుడు బ్రాహ్మణ వంశమున జన్మించినప్పటికీ లేదా చండాల వంశమున జన్మించినప్పటికీ కృష్ణ భక్తి భావను స్వీకరించినచో శీఘ్రమే పునీతుడు కాగలడు. మనుజుడు చక్కని నడత లేనట్టుగా గోచరించినను కృష్ణ భక్తి రస భావితుడై ఉన్నచో అతన్ని సాధువుగానే భావించవలని భగవద్గీత ఎందు స్పష్టముగా తెలుపబడినది. ఈ విధంగా మనుజుడు ఈ భౌతిక లోకమున నిలిచినంత కాలము ఇతరులతో కాంచడి వ్యవహారమున రెండు రకముల సంబంధములు ఉండును. ఒకటి దేహమునకు సంబంధించిన సంబంధము, వేరొకటి ఆత్మకు సంబంధించినది. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనము ఎవరైతే మనము కృష్ణ భక్తి భావనలో ఉంటే కృష్ణ భక్తి భావనలో 100% కరెక్ట్ గా అండ్ ఇక్కడ ఏం చెప్పారండి, మంచి నడతతో పురోగించకున్నను అంటే నువ్వు 100% ప్యూరిఫికేషన్ అనేది నీకు రాలేదు. అంటే భగవంతుడు భక్తుడికి ఇవ్వాల్సిన 26 లక్షణాలు మనకి లేకపోయినా కానీ మనము పవిత్రులం కాగలం. అంటే మనం ఒక అడుగు ముందుకేసి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే భగవంతుడు మనకు సహాయం చేసి మనని పవిత్రం ఖచ్చితంగా భావిస్తారన్నమాట. ఆ విధంగా మనము ఈ సమాజంలో ఒక భాగం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సమాజంలో ప్రతి ఒక్క కూడా అంటే సమాజంలో ప్రతి ఒక్క విభాగం, అవి చాలా టైప్ ఆఫ్ విభాగం, బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులే కాకుండా విభాగాలంటే అన్ని రకాల మనుషులు, పెద్దలు పిల్లలు చిన్నవాళ్ళు ముసలి వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు, ఏ విధంగా చూసుకున్నా ప్రతి వాళ్ళల్లో గొప్పవాళ్ళు ఉండాలని లేదు. కానీ ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా భక్తుడైతే ఖచ్చితంగా వాళ్ళు పవిత్రులు కాగలరు. వాళ్ళలో ఇలాంటి లక్షణాలు తీసుకురావడానికి భగవంతుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తారన్నమాట. మనం ఒక అడుగు ముందు వేస్తే చాలు, భగవంతుడు వీలైతే 10 అడుగులు 100 అడుగులైనా ముందుకు వేసి వచ్చి మనకు సహాయం చేసి మనని పవిత్రం కావించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారంట. ఆ విధంగా అతని సాధువుగానే భావించవల్ని భగవద్గీత ఎందు స్పష్టంగా తెలుపబడినది. ఆ విధంగా కృష్ణ భక్తి రసభావంలో ఉన్న వాళ్ళని సాధువుగానే భావించాలని భగవద్గీతలో స్పష్టంగా చెప్పారంట. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ భౌతిక జగమునంత నిలిచినంత కాలము ఇతరులతో కావించడి వ్యవహారమున రెండు రకముల సంబంధములు కలవు. ఒకటి భౌతిక దేహమునకు సంబంధించింది, రెండవదేమో ఆత్మకు సంబంధించింది. ఈ రెండు బంధాలలో ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఒకటి దేహమునకు సంబంధించిన సంబంధము, ఇంకోటి ఆత్మకు సంబంధించింది. ఒకనొక మనుజుడు ఆధ్యాత్మిక స్థాయిలో పునీతుడే అయినప్పటికీ దైనిక వ్యవహారములు లేదా సాంఘిక కలాపములకు సంబంధించిన వరకు దేహపరమకు సంబంధములతోనే వర్తించినట్లుగా కొన్ని మార్లు గోచరించవచ్చును. చండాల వంశమున జన్మించినను భక్తుడు కొన్ని మార్లు తత్సంబిత కార్యములందు నెలకొనినట్లుగా గోచరించును. అతనిని చండాలుడిగా మాత్రం భావింపరాదు, అనగా వైష్ణవుడైన వారిని అతని దేహ దృష్ట్యా అంచనా వేయరాదు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలన్నమాట. వైష్ణవుణ్ణి ఈ దేహమే అంటే ఈ శరీరమే, ఆయన ఈ శరీరంతోని మన కళ్ళ ముందు ఆయన ప్రవర్తించే ప్రవర్తనతోనే ఆయన ఎప్పుడు కూడా అంచనా అనేది వేయకూడదు అని చెప్తున్నారన్నమాట. ఆ విధంగా దేహ దృష్ట్యా అంచనా వేయరాదు. మందిరమందలి శ్రీ విగ్రహం దారు నిర్మితమని లేదా పాషాణ నిర్మితమని భావింపరాదని నీచకులజుడైన వాడు కృష్ణ భక్తి భావను స్వీకరించినప్పటికీ నీచకులజుడైనని తలంపరాదని శాస్త్రము తెలుపబడుతున్నాయి. కృష్ణ భక్తి భావను స్వీకరించిన వాడైనను పూర్ణముగా పునీతుడుగానే భావింపబడును. కనుక పైన తెలుపబడిన నైజము నిషేధింపబడినది. అట్టి వాణిని కనీసము పవిత్రీకరణము చేపట్టిన వాణిగానైనను భావింపవచ్చును. అతడు
కృష్ణ భక్తిని అంటిపెట్టుకొని ఉన్నచో కొలది కాలంలోనే పూర్ణంగా పవిత్రుడు కాగలదు. సారాంశం ఏమనగా కృష్ణ భక్తి భావనను సంపూర్ణ శ్రద్ధతో స్వీకరించిన వాడు పునీతుడైనట్టి వాడే అని అవగతం చేసుకుని ఉంది. అన్ని విధముగా అతని రక్షణము నొసగుటకు శ్రీకృష్ణ భగవానుడు సంసిద్ధుడై ఉండదు. తన దేహమునందలి ఒక భాగమును ఖండించుకొనవలసి వచ్చినను భక్తుడికి రక్షణము నొసగుటకు తాను సిద్ధమేనని ఇచట నారాయణుడు ఆశ్వాసం మొసగుచున్నాడు అదే చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనము మందిరానికి వెళ్ళారనుకోండి, ఆ మందిరంలో ఉన్న విగ్రహాన్ని చూసి మనము భగవంతుడిగానే భావిస్తాం, కానీ ఈ విగ్రహాన్ని ఆ రాయితో చేశారు, ఈ విగ్రహాన్ని ఆ చెక్కతో చేశారు అని, దారుతో చేశారని మనము ఆ విధంగా డిఫరెన్స్ అనేది చూపించమన్నమాట. అక్కడ ఉన్నది శ్రీ విగ్రహము, ఆయన భగవంతుడి యొక్క రూపము, ఆ విధంగానే చూస్తాం. ఆ విధంగానే ఒక వైష్ణవుని చూసినప్పుడు ఈ దేహంతోని, దేహ లక్షణాలతోని, బయటికి కనిపించే ప్రవర్తనతోనే మనం ఆయన్ని అంచనా వేయొద్దు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నారన్నమాట. అంటే కొన్ని కొన్ని లక్షణాలు వాళ్ళకి ఏ విధంగా వస్తాయంటే, ఇప్పుడు ఆ ఒక చండాలుని వంశంలో పుట్టినవాడు, చండాలుడు అంటే శునక మాంసం తినేవాళ్ళు, వాళ్ళలో ఏ విధంగా ఉంటుందండి, వాళ్ళలో కొన్ని జన్మతః కొన్ని మళ్ళీ వాళ్ళ వంశజులతో పుట్టి వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం వలన కొన్ని లక్షణాలు అవలక్షణాలు వాళ్ళలో ఉండొచ్చు, అవి మనకి బయటికి చూస్తే నచ్చవు. ఇప్పుడు ఒక బ్రాహ్మణ జాతిలోంచి వచ్చిన వాడు ఒక వైష్ణవుడైతే, ఒక చండాల జాతిలోంచి వచ్చిన వాళ్ళు ఒక వైష్ణవుడైతే భక్తి భావం సేమ్ గా ఉండొచ్చు, కానీ వాళ్ళ వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు వాళ్ళు చేసే ప్రతి ఒక్క కర్మ కూడా వాళ్ళు అంతకు ముందు వాళ్ళు తెలుసుకున్న దాన్ని బట్టి, నేర్చుకున్న దాన్ని బట్టి ఉండొచ్చు అన్నమాట. అందుకని పై పైకి వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళని మనము తక్కువగా అంచనా వేయకూడదు. వైష్ణవుడు అనేవాడు ఎప్పుడైనా గొప్పవాడే, ఆయన్ని పవిత్రం కావించడం కోసం భగవంతుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదా సంసిద్ధంగా ఉంటారన్నమాట. ఆ విధంగా నా భక్తుడైన వాళ్ళని ఎవరైనా కానీ అవమానిస్తే, ఆ అవమానించిన వాళ్ళు కూడా నా భక్తులే అయితే, అది ఏం చేస్తారంట, ఆయన నా బాహువుని ఆ నరకడానికి అంటే కట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని భగవంతుడు ఆశ్వాసం వసుకుతున్నారన్నమాట. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది, వాళ్ళ భక్తుడు ఎలా ఉండాలి, ఎవరు అసలు భక్తులు, శుద్ధ భక్తుడు ఎవరు, ఆ భక్తుడికి ఆయన ఎలా లొంగిపోతారు, చాలా క్లియర్ గా వివరంగా చెప్పారు మాతాజీ, థ్యాంక్ యూ. భగవంతుడు వర్ణిస్తున్నాడు మాతాజీ భక్తుడి లక్షణాలు ఏ విధంగా ఉండాలని. ఇంతకు ముందు కూడా నేను భగవద్గీత మార్నింగ్ శ్లోకంలో ఒకసారి ఆ శ్లోకం కూడా చెప్పాను మాతాజీ. చాలా గొప్పగా వర్ణిస్తారు భగవంతుడు, అందుకని చైతన్య చరితామృతము అంటే పిహెచ్డితో సమానం అంట మనకి. ఆ మన భక్తిలో ఆ అగ్రస్థాయి అంటే చైతన్య చరితామృతం చదవడమే. మనకి ఇంకా అదృష్టం ఇంకా కలగట్లేదు, భాగవతం తొందరగా పూర్తి చేసుకొని మనం తొందరగా చైతన్య చరితామృతాన్ని కూడా ప్రారంభిద్దాం. ఇవాళ ఈవినింగ్ క్లాస్ కూడా అంతా ఇట్లాంటిదే వచ్చింది కదా మాతాజీ, మన అదే హీరా ప్రహ్లాదుడిది భక్తి భావం ఏంటి అని ఎలా చెప్పారు ప్రభుజీ, ఇవాళంతా ఇవే అసలు భక్తి రసమే శ్రవణము. అవును మాతాజీ, అసలు చాలా ప్రభుజీ శ్రవణం చేయండి అంటే మీరు స్నానం చేయించేసారు ఇవాళ. అవును మాతాజీ, స్నానమే చెయ్యాలి, స్నానం చెయ్యని కాలము శ్రవణం చేస్తూ ఉన్నంత కాలము మనం అందులో తడవకపోతే పూర్తిగా తెలుసుకోలేమన్నమాట. ఎప్పుడు స్నానం చేస్తావో మనం పూర్తిగా అనుభూతి చెందుతాం. అవును మాతాజీ, అవును అది కరెక్ట్. నేను ఎప్పుడు అదే అనుకుంటా ఉంటాను సత్యవతి మాతాజీ, మేడం మెల్లగా స్టార్ట్ చేస్తారు మాతాజీ, స్టార్ట్ చేసి మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. అది మేడం దగ్గర గొప్పతనం అసలు మాతాజీ దగ్గర. మళ్ళీ నెక్స్ట్ ఇంకేం చెప్తారు, ఏం చెప్తారు, ఏం చెప్తారు అంటే మృదుగా మెత్తగా అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా ఆ ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి స్టెప్ బై స్టెప్ చాలా బాగుంటుంది, స్లోగా స్టార్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది. చాలా వివరణ ఇచ్చారు మాతాజీ, ఫోర్త్
దానిది ఒకటే ఒక లైన్ ఉంది, దానికి ఎంత వివరణ ఇచ్చారు మాతాజీ మీరు? అసలు కానీ ప్రభుజీ వచ్చి తర్వాత అడుగుతారు ఎన్ని శ్లోకాలు అయినాయి అంటే 5-6 చెప్తే ఇంకా ఏమంటారో మీరు అందరి వివరణ. మా మీద చెప్పేసేయండి మాతాజీ, మా మీద చెప్పేసేయండి. వాడు వివరంగా అడిగారని చెప్పండి. నేను అదే అని చెప్పడానికి పోయినా మాతాజీ అదే చెప్పారు. మాతాజీ కొన్ని శ్లోకాలు చెప్తారు కానీ చాలా డీప్ గా తీసుకెళ్తారు. హార్ట్ టచింగ్ మాతాజీ, హార్ట్ గుండెకి తట్టుకునేటట్టు చెప్పేస్తారు మీరు. అవి గుండిపోయినాయి. ఇప్పుడు భక్తుడు ఎలా ఉండాలి, ఆ భక్తికి భగవంతుడు ఎలా సరెండర్ అయ్యారు, అసలు ఆ పోలిక ఏంటి మాతాజీ? ఆయనకి ఏదన్నా ఇదైతే నేను ఖండించుకుంటాను అనే విషయం అంటే భక్తుడికి ఆయన ఎంత సరెండర్ అవుతారంటే అసలు మీరు అంత బాగా చెప్పారు. అవును ఆ గొప్పతనం అంతా భగవంతుడిది. నిజమే మాతాజీ, నిజమే మాతాజీ. కానీ మీరు చెప్పే విధానం కూడా సూపర్ మాతాజీ. అంటే మీరు చెప్పడంలో ఇప్పుడు ఏమైపోయిందంటే, విష్ణువు దేవాది దేవుడు అయినటువంటి విష్ణుమూర్తి కూడా ఇన్ని రకాలుగా బాధపడుతున్నాడా అని కూడా అర్థమైంది. ఒక భక్తుడి కోసం అంత పరితపిస్తున్నాడా ఆయన, ఆయన వచ్చేసి మాట్లాడలో అనేసి అర్థమైంది. అవును మాట్లాడి అసలు 18 పుస్తకాలు 12 అధ్యాయాలలో భగవంతుడు భక్తి గురించి, భక్తి తోటి ఉండు నేను సరెండర్ అవుతాను అనేది ఎన్ని రకాల ఎగ్జాంపుల్స్ మాతాజీ, అసలు ఎన్ని విధాలుగా చెప్పారంటే ఒక్కొక్క లైన్ తీసుకుంటే అబ్బా గ్రేట్ మాతాజీ. వేరే భగవంతుడు అంటే భగవంతుడే మాతాజీ, వేరే వర్డ్ సెంటెన్స్ కదా. అదే మాతాజీ, భగవంతుడి గురించి భక్తుడి గురించి తెలుసుకున్నా కొద్దీ మనము ఇంకా తెలుసుకుంటాం అనమాట. బయట నుంచి చూసే వాళ్ళు అనుకుంటారు ఏంటి 18 అధ్యాయంలో ఏముంది అని. అప్పుడప్పుడు క్లాసులు వింటారు చూడండి మాతాజీ, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మన చెప్పింది ఇవాళ చెప్పింది సేమే కదా, ఏం తేడా ఉంది అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం భక్తులం అవుతామో మనము ఆ లోతు అనేది అర్థం చేసుకుంటాం. అవును మాతాజీ, విభూతులు అంటే అసలు కొంతమంది విభూతులు అంటే ఏంటి, ఏముంది విభూతులు అంటారు కదా, కానీ ఆయన విభూతులు అంటుంటే అసలు వెళ్ళిపోతాం మాతాజీ అక్కడికి, సలకాదులతో వెళ్ళిపోవడమే ఇంకా. చెప్పండి మాతాజీ, సమరైజ్ చేయండి మాతాజీ. అసలు ఇవాళ చాలా డీటెయిల్ గా చెప్పారు మాతాజీ. నేను ఒక 2-3 లైన్స్ లో కొంచెం, ఎందుకంటే మీరే డీటెయిల్ గా చెప్పారు, ఏం చెప్పారు అనేది ఒకటి చిన్న రీక్యాప్ అంతే. అంటే నేను కొంచెం స్వంత మాటలలో చెప్పాలనుకున్నా, ఇవాళ అంత బాగా చెప్పారు మీరు. చెప్పండి మాతాజీ. అదే దేవాది దేవుడు అయినటువంటి ఆ నారాయణుడు ఈ విధంగా సనకాది పిల్లలకి వాళ్ళకి ఈ విధంగా చెప్తా ఉన్నాడు. భగవాను వాచ అంటే స్వయంగా దేవుడు మాట్లాడుతున్న మాటలను ఇవాళ మనం విన్నామంటే మనం నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం అయ్యాం. అంటే భగవంతుడు మాట్లాడిన మాటలు, ఆయన చెప్పినటువంటి విచారణ విధానాలు అన్ని ఇవాళ మనము ఈ పోయంలో మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఏం చెప్తున్నాడు భగవానుడు అంటే, అసలు జయ విజయులకి అంత కోపం, వాళ్ళ పైన ఎట్లా కోపం, ఎందుకు కోపం వచ్చింది, కేవలము వాళ్ళ పైన వీళ్ళకి సనకాది ఋషుల కోపం ఎందుకంటే కేవలం వాళ్ళు భగవంతుని దర్శించుకోలేమే అనే ఒక మాట కోసమే వాళ్ళ కోపం వచ్చింది. కానీ అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని ఏమో వీళ్ళని శపించాలి అని మాత్రం కాదు, వాళ్ళకి ఆ భగవంతుని పైన ఉన్నటువంటి ప్రేమ ఆతృత, ఇన్నేళ్ల నుండి వాళ్ళు తపస్సు చేస్తున్నారు, వైకుంఠానికి వచ్చినారు, క్షణ మాత్రంలో వాళ్ళు ఆ భగవంతుని చూడలేదే అన్న ఒక కేవలము ఆ ఒక బాధనోతోనే వాళ్ళు అలా చేయడం జరిగింది. అంటే ఆ పాద ఆ భగవంతుని యొక్క పాద పద్మాలను దర్శించుకోలేదే అనేది, కాబట్టి వాళ్ళకి అలా అంత కోపం కొంచెం రావడం జరిగింది వాళ్ళ పైన అనేది తెలుసుకున్నాము. అదే విధంగా ఇది తెలుసుకున్న వెంటనే దేవాది దేవుడైన విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా వచ్చేసాడు. యూజువలీ అలా వచ్చాడు భక్తులను చూడడానికి అంటే భగవంతుని యొక్క గొప్పతనము, భక్తుల పట్ల ఆయనకున్నటువంటి సేవ, ఆయనకున్నటువంటి ఒక
ఈ ఇంప్రెషన్ అనేది కూడా మనం ఇవాళ తెలుసుకున్నాము. యూజువల్లీ మనం ఏమంటే చిన్న చిన్న విషయాలకు ఏదో కొంచెం సాధించినా చాలా గర్వపడుతూ ఉంటాము. అలాంటిది సర్వ సృష్టికర్త అయినటువంటి విష్ణుమూర్తినే వాళ్ళ భక్తులను వెతుక్కొని వచ్చాడంటే నిజంగా మాకు చాలా వండర్ అనిపించింది. అదేవిధంగా లక్ష్మీదేవితో సహా ఆయన రావడం జరిగింది. దీనికి రెండు ఉదాహరణలు మేడం చెప్పారు, మాతాజీ చెప్పారు. ఏంటంటే హరిదాస్ ఠాకూర్ ఆయన ఒక మహమ్మదీయుడు, ఆయన ఎంత భక్తుడు అంటే చైతన్య మహాప్రభు ఆయనను చూడడానికి వెళ్ళేవాడు. అంటే ఇక్కడ కూడా ప్రతి గురు పరంపరలో మనం తెలుసుకుంటున్నది నేర్చుకుంటున్నది ఏంటంటే భగవంతుడు ఎప్పుడు భక్తులకి మోసం చేయడు. భగవంతుడు భక్తులను ఎక్కడ ఎప్పుడు ఒక కంట కనిపెడతా ఉంటాడు, వాళ్ళకి ఏం కావాలనేది ఇస్తూ ఉంటాడు అని తెలుసుకున్నాము. అదేవిధంగా కనకదాసుల గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఇంకొకటి చాలా విచిత్రమైనది ఏంటంటే హిరణ్యకశుడు హిరణ్యాక్షుడు, అంటే దేవతలైనా రాక్షసులైనా అంత కూడా భగవంతుడు వాళ్ళని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటాడు అనమాట. పిల్లలు ఏ విధంగా అయితే మారాన్ చేసినప్పుడు తల్లిదండ్రులు నవ్వుకుంటూ ఉంటారో, వీళ్ళు కూడా ఈ దుశ్చటతను చేస్తూ ఉన్నప్పుడు భగవంతునికి అన్నీ తెలుసు కాబట్టి ఆయన లోపల నవ్వుకునేవాడు అని కూడా తెలుసుకున్నాము. అంటే ఆ భగవంతుడు ఆనందించేవాడు, ఆయన యొక్క లీలలు ఆయనకి తెలుసు కాబట్టి అని. ఇంకొకటి ఏంటంటే నా భక్తులు బ్రాహ్మణులైనే తప్పు జరిగింది, నేను అసలు ఎందుకంటే నా భక్తులు అని మళ్ళీ అక్కడ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మునులను కూడా దర్శనం ఇవ్వడానికి తక్కున భగవంతుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ మళ్ళీ కూడా భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నామేమంటే ఈ జయా విజయులు నా భక్తులు వాళ్ళు బ్రాహ్మణులు అయినా తప్పు జరిగిపోయింది, ఆ అపరాధానికి వాళ్ళు చేసినటువంటి అపరాధానికి నేను క్షమాపణ అడుగుతున్నాను అనడంలో ఆ భగవంతుని గొప్పతనం మళ్ళీ ఒకసారి తెలుసుకోవడం మనం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఎవరైనా యజమాని స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పులు జరిగినా వాళ్ళు నిందిస్తుంటారు, కానీ ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కూడా మనం అలా నిందించకూడదు, వాళ్ళకి సపోర్టివ్ గా ఉండాలి. ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడు ఆ బ్రాహ్మణుల తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను అంటే చాలా గొప్ప విషయము, ఆ విధంగా భగవంతుని అడగడం జరిగింది. మళ్ళీ బ్రాహ్మణుల యొక్క ఇంపార్టెంట్ అంటే చాలా బాగా మేము తెలుసుకున్నాము. అసలు బ్రాహ్మణులు వైష్ణవులు ఎంత ఇంపార్టెంట్, అసలు వాళ్ళే ఈ మార్గ నిర్దేశనలో వాళ్ళ అడుగుజాడలో నడిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడూ మా ప్రభుజీ చెప్తూ ఉంటాడు వైష్ణవ అపరాధం చేయకూడదు చాలా తప్పు అని, ఎందుకంటే బ్రాహ్మణులు అంత శ్రేష్ఠులు, గోవులు అంత శ్రేష్ఠులు, అందుకే వాళ్ళకి ఎప్పుడు కూడా మనం గౌరవం ఇవ్వాలి. వైష్ణవ అపరాధం చేస్తే సృష్టి కూడా మంచిది కాదు, మనకు కూడా మంచిది కాదు అని తెలుసుకున్నాము. అందుకనే ఇంకా అదే కాకుండా చైతన్య ప్రభు రచించినటువంటి చైతన్య చరిత్రంలో చాలా మంచి సద్గుణాలు, 24 సద్గుణాల గురించి ఉన్నాయంట. అవన్నీ కూడా నిజంగా మనం తెలుసుకుంటే మనకు చాలా మంచిది అవుతుంది. మనం భక్తి జీవితాన్ని ఎలా సాధించాలి, ముక్తిని ఎలా పొందాలి, భగవంతుల్లో ఎలా లీనం అయిపోవాలి, అసలు భగవంతుడు ఏ విధంగా మనకి సద్గుణాలు ఇచ్చారు అది మనం తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా మనము ఇవ్వాలంటే ఒక మెసేజ్ ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మనం సాధన చేయాలి, ప్రతి ఒక్కరం కూడా సాధన చేయాలి. మనకున్నటువంటి కొన్ని భౌతిక ప్రాబ్లమ్స్ ఆగిర్లి, భౌతిక కొన్ని సిచ్యువేషన్స్ కానీ మనం అది చూసుకొని మనం ఇంతే అనుకోవడం మాత్రం ఎప్పటికీ మంచిది కాదు. ఎందుకంటే మనలో నిత్యం విద్యార్థులను వెతుక్కొని సాధన చేస్తుండాలి. ప్రతి ఒక్కరూ సాధన చేస్తే తప్పకుండా భగవంతుడు మనకి ఏదైనా హెల్ప్ చేస్తాడు. అంటే మనం భక్తి మార్గాన్ని ముందుకు నడిపించడానికి ఏ విధంగా తప్పులు జరగకుండా ఆయన చూస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇంకొకటి ఏం చెప్తాడంటే భగవంతుడు నేనేమైనా నా భక్తుల విషయంలో నేనేమైనా తప్పులు జరిగితే నా భుజాలను కూడా నరికించి వేయొచ్చు. అంటే ఆయన అంత వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నాడు భక్తులకి అని తెలుసుకున్నాము. అయితే ఇంక ఇక్కడ ఒక విషయం తెలుసుకున్నాము, నష్టం వచ్చినప్పుడు కూడా ఆ నష్టాన్ని భరించే శక్తి ఓనర్కు ఉండాలి. అదేవిధంగా ఆయన భక్తులకి ప్రాబ్లం వచ్చింది, భక్తులకు నుండి ఆయనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆయన ఈ శిక్షని నా భుజాలనే నేను నరుక్కుంటానంటే
ఆయన కూడా శిక్షను శిక్షను పొందడానికి రెడీగా ఉన్నాడు భగవంతుడు అని. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మనము కొంచెము మన నిత్య సాధన ద్వారా మనమేమి ఒక్క అడుగు ముందుకేస్తే భగవంతుడు మనని 100 అడుగులు ముందుకొచ్చి మనని భక్తి భావం ఏ విషయంలో కన్నా మనకి సహాయం పడతాడు, సహకరిస్తాడు అని తెలుసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఏంటంటే, ఈ దేహంతో ఏదైనా తప్పు చేసినా గాని శుద్ధ భక్తిలో ఉంటే అవన్నీ క్షమింపబడతాడు నాతోటి అనే చెప్పడమంటే దాన్ని తీసుకెళ్లిపోతాడు అక్కడికి. ఇంకా అవును, ఈ 2 మాటల మాతాజీ కృష్ణలీలలు చెప్పుకుంటూ పోతే మాతాజీ చెప్పిన దానికి మీరు ఒక ఇంకా యాడ్ చేసి చెప్పారు. వింటుంటే అప్పుడే అయిపోయింది, ఆ కామేశ్వర మాతాజీ చెప్పింది, మాధురి మాతాజీ చెప్పింది అనుకుంటున్నాను. మాధురి మాతాజీ యాక్చువల్లీ తుంబా చాలా ఎలాబరేట్గా చెప్పేస్తారు. సో ప్రభుజీ చెప్పింది కొంచెం, ప్రభుజీ కొంచెం ఫాస్ట్ గా చెప్తారు కాబట్టి ఎక్కువ పాయింట్స్. మాధురి మాతాజీ చెప్పింది ఒక రకంగా మృదువుగా సరళంగా మనసు కత్తుకుపోయేటట్టు అట్లా ఉంటుంది అంటే చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తారు మాతాజీ. అసలు అదే నాకు ఇందాక థర్డ్ అనుకుంటా, ఒక్కటే ఒక్క లైన్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఒక్కటే ఒక్క లైన్ మీనింగ్ అక్కడ ఉంది. మాతాజీ ఒక్కసారి ఒక పేపర్ చెప్పేశారు దానికి. మాతాజీ చాలా క్లాసెస్ వింటున్నాం కదా, ఇప్పుడు బలి చక్రవర్తి చెప్తా ఉన్నారు చూడండి అది. అందుకనే నిజంగా చాలా థ్యాంక్ యూ మీకు. దొరికిన మన అదృష్టం నిజమే, మీ ఇద్దరు మాకు దొరకడం చాలా అదృష్టం. కానీ భగవంతుని అతిథిగణాలు చాలా బాగుంది. చాలా మనము మెసేజెస్ తీసుకుంటున్నాం కదా మాతాజీ, ఇప్పుడు భక్తి అనేది కొత్తగా ప్రారంభించాం మేమైతే, నేనైతే. అందుకనే రోజు ఒక ఇన్స్పిరేషన్ మార్నింగ్ క్లాస్ లో గానీ వస్తుంది చిన్నగా, ఏదో ఒకటి సాధన చేయి, భగవంతుడు మన ఎంబడి ఉంటాడు, మనని నడిపిస్తూ ఉంటాడు. సో మనం కూడా ఎలా ఉండాలి వేరే వాళ్ళ పట్ల అనేది జనరల్ గా కూడా చాలా మనం అన్వయించుకోవచ్చు మన జీవితానికి భగవద్గీత భాగవతాన్ని. అది మాత్రం కరెక్ట్ మాతాజీ, మనం ఏ చేసినా గానీ అన్ని మన పాపాలని పటాపంచలు చేసేస్తున్నాననే అన్నది కరెక్ట్ మాతాజీ. అది మాతాజీ నాకు ఒక క్వశ్చన్ మాతాజీ, ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్తా ఉంటామో భాగవతంలో ఏం చెప్తా ఉంటామో నాకు తెలియకుండా 100% అది 80% నేను పాటిస్తూనే ఉంటాను. ఆ తర్వాత ఓ గ్రేట్ అప్ప, నేను ఇప్పుడు లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మా పని వాళ్ళు ఉన్నారు, స్టాఫ్ ఉంది, ఆఫీస్ లో డాక్టర్స్, వీళ్ళందరినీ కూడా మేము ఎంత ప్రేమతో చూసుకుంటామంటే అసలు ఎప్పుడు మా దగ్గర డిఫరెన్షియేషన్ అనే లేదు. అసలు మేము క్లీన్ చేసే బాబు నుండి మేము అందరం కూర్చొనే భోంచేస్తాం. వేరే వాళ్ళు అంటా ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ లో, ఏంటి ఇట్లా మీరు అని, మీరేమి డిఫరెన్షియేషన్ చేయరు అని, అది మాకు రానే లేదు. అది ఇప్పుడు భగవంతుడు చెప్తూ ఉంటే నాకు అదే అనిపించింది, పర్వాలేదే మేము ఏదో కొంచెం పుణ్యం చేసుకున్నామేమో, మేము అందరితో బాగుంటాము, అందరినీ సమానంగా చూస్తాం. సేవాభావము భక్తి భావము చిన్న విషయం మాతాజీ, భగవంతుడు మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు మాతాజీ అన్నట్లు నువ్వు కొంచెం ఒక అడుగేయి, నేను 100 అడుగులు తీసుకెళ్తానని ఇందాక మీరు చెప్పారు కదా. మీరు చాలా చాలా అదృష్టవంతులండి. మీరు అంతకన్నా ముందే మీరు ఆచరిస్తున్నారంటే స్వతహాగా మీది మంచి స్వభావం అనే